ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను యెహోవాననియో నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియో నీవు తెలుసుకొందువు. యెషయా గ్రంథము 49:23. సహోదరి సహోదరులారా, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఏలే అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. ఏలయనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అని. ప్రియులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు అని. సహోదరి సహోదరులారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను నమ్మిన వారిని నీవెన్నడూ సిగ్గుపడనీయవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మలను మేము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.